హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దివ్య బలి పూజ అర్పిస్తున్న వారు బర్త్డే బ్లెస్సింగ్స్ టు ఫాతిమా ఫాతిమాకు దేవు జన్మదిన శుభాకాంక్షలు మరియు దేవుని ఆశీర్వాదం మంచి ఆరోగ్యం అబిడకు దేవుడు దయచేయాలని పూజ పెట్టించువారు నీతు మాసాపుడ్ బై నీతు వారి కోసం ఈ దివ్య బలి పూజలో మనం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం సౌజన్య సేఫ్ డెలివరీ వారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థించుకుందాం కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము ఎరికో గోడలు అడ్డు వచ్చిన యేసుని ముందుండును ఎరికో గోడలు అడ్డు వచ్చిన యేసుని ముందుండును పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినము ప్రభువు మనందరిపై తన కనికరముతో ఈ యొక్క నూతన దినాన్ని మన జీవితంలో దయచేసి ఉన్నారు. ఈనాడు ప్రత్యేక విధంగా పూజ అర్పించే వారి కోసం అలాగే మన యొక్క ప్రత్యేకమైన తలంపుల కోసం మనల్ని ఎవరెవరైతే ప్రార్థనా సహాయం అడిగి ఉన్నారో ఎవరెవరికైతే మనం మాట ఇచ్చి ఉన్నామో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క దీపబలి పూజలో వారందరి కోసం కూడా ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలు వారందరిపై పడాలని ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఒక మనుష్యుని పంపెను, అతని పేరు యోహాను. అతడు వెలుగునకు సాక్ష్యమియ్య వచ్చెను. ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను అతడు సమాయత్తపరచును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా ఈనాడు ఎంతో శుభదినము. తల్లి అయిన శ్రీసభ ఈనాడు బప్తిస్మ యోహాను గారి యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. మరి మనందరికీ కూడా తెలిసిన విధంగా మనము మన యొక్క శ్రీసభలో యేసయ్య పుట్టినరోజును డిసెంబర్ 25, అలాగే మరియ తల్లి పుట్టినరోజు సెప్టెంబర్ 8 తారీఖున, అలాగే
మూడవదిగా చివరిదిగా బాప్తిస్మ యోహాన్ గారు పుట్టినరోజును జూన్ నెల 24వ తారీఖున కొనియాడుతూ ఉన్నాము. మరి ఈనాడు మనము ఈ యొక్క మూడవ వ్యక్తి అయినటువంటి బాప్తిస్మ యోహాన్ గారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. మరి ఈ యొక్క బాప్తిస్మ యోహాన్ గారి యొక్క జన్మము అనేది ఒక గొప్ప ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే దేవుడు తన యొక్క రక్షణ చరిత్రలో భాగంగా కాలము పరిపక్వమైనప్పుడు తన యొక్క కుమారుని లోకానికి పంపడానికి తాను ఒక మార్గాన్ని సుగమం చేయడానికి బాప్తిస్మ యోహాను గారిని ఒక కారణ జన్మునిగా, ఒక నిష్కాలంకమైనటువంటి వానిగా, ఒక యోగ్యమైనటువంటి సేవకునిగా, ఒక బలమైనటువంటి పనిముట్టుగా దేవుడు ఆయనను ఈ యొక్క లోకానికి పంపిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే విధంగా మనము కూడా ఒక కుటుంబంలో జన్మిస్తూ ఉన్నాము అంటే, ఒక కాలంలో మనం జన్మిస్తూ ఉన్నాము, జీవిస్తూ ఉన్నాము అంటే, మనము ఒక సంఘంలో, ఒక ఊరిలో లేదా ఒక ప్రదేశంలో ఉంటూ ఉన్నాము అంటే, మన పట్ల కూడా దేవునికి అదే ప్రణాళిక కలిగి ఉన్నారు. మన ద్వారా కూడా దేవుని యొక్క వాక్కు ప్రజలకు అందజేయాలని, దేవుని యొక్క ప్రణాళికను మనం నెరవేర్చాలని, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలని, దేవునికి ఇష్టమైన యోగ్యమైన దేవుని పాత్రలుగా మనమందరం కూడా ఉండాలని ప్రభు మనందరినీ కూడా అడుగుతూ ఉన్నారు. అలాగే ఈనాడు తల్లి అయిన శ్రీసభ కూడా ఆనాడు బాప్తిస్మ యోహాను గారి యొక్క జన్మమును తరతరముల వరకు కూడా ఎలాగైతే కొనియాడుతూ ఉన్నారో, ఈనాడు ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరి యొక్క జీవితాల గురించి కూడా ప్రజలు కొనియాడాలి, విశ్వాసులు కొనియాడాలి. అదేవిధంగా బాప్తిస్మ యోహాను గారి యొక్క జీవితాన్ని బట్టి, ఆయన పూర్తి చేసినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, నెరవేర్చినటువంటి చిత్తాన్ని బట్టి, ఆయన యొక్క వినయ విధేయతలను బట్టి దేవుడు ఎలాగైతే ప్రీతి చెందారో మనల్ని బట్టి కూడా దేవుడు అలాగే ప్రీతి చెందాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి దేవుడు మనల్ని బట్టి ప్రీతి చెందాలి అంటే మనలో ఏ కలంకము ఉండకూడదు, ఏ పాపము ఉండకూడదు, ఏ బలహీనత ఉండకూడదు. మరి అవన్నీ కూడా మనకు ఉన్నటువంటి కళంకములన్నింటినీ కూడా, బలహీనతలన్నింటినీ కూడా, మచ్చ ముడత అన్నిటిని కూడా దేవునికి వ్యతిరేకంగా మనము చేసినటువంటి ప్రతి ఒక్క తప్పిదాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువు నుండి పాప మన్నింపును వేడుకుందాం. తద్వారా మనం ఈ యొక్క దేవి బలి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా తయారు చేయమని ఈ సమయంలో మనస్ఫూర్తిగా మన పాపాలన్నీ కూడా ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మనందరం కూడా ఆ దేవాది దేవునికి మహిమ గీతముతో ఆ ప్రభు నామాన్ని మహిమపరచుదాము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవదూతలు పునీతులు పాడేటువంటి ఈ యొక్క మహిమ గీతాన్ని మనము కూడా ఉత్సాహంతో, కృతజ్ఞతతో ఆ ప్రభువు నామాన్ని ఘనపరచుదాం, మహిమపరచుదాం. ఎవరు కూడా ఖాళీగా ఉండకుండా ఈ యొక్క చేతులు జోడించి ప్రభు కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రభు నామాన్ని మహిమ పరచాలి. ఉదయాన్నే లేవగానే ప్రభు నామాన్ని కొనియాడడం అనేది మన యొక్క అదృష్టము. దేవుడు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అదృష్టానికి గాను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మహిమా మహిమా
సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమ పిత మిమ్ము వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పిత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా పిత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరు ఒక్కరే మహోన్నతులు మీరు ఒక్కరే పరిశుద్ధులు మీరు ఒక్కరే మహోన్నతులు మీరు ఒక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, క్రీస్తు ప్రభువు కొరకు ప్రజలను సమాయత్తపరచు నిమిత్తము స్నాపకుడు వ్యూహానును పంపితివి. నీ ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందమును అనుగ్రహింపము. నీ విశ్వాసుల హృదయములను రక్షణమును శాంతిని దయచేయగల మార్గములో నడిపింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము యెషయా గ్రంథం 49వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 49 వర్సెస్ 1-6. ద్వీపములారా, నా మాట వినుడు. దూర ప్రాంతపు జాతులారా, నా పలుకులాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నా నామము జ్ఞాపకము చేసుకొనెను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కునొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదిలో దాచాను. ఆయన నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగునని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడితిని, నా బలమునంతటినీ ఉపయోగించినను ఫలితము సాధింపజాలనైతినని నేను అనుకొంటిని. కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనను, నా కృషికి నన్ను బహూకరించును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను. యాకోబు తన వద్దకు తీసుకుని వచ్చుటకు, ఇజ్రాయేల్ను తన చెంతను చేర్చుటకును ఆయన నన్ను తన సేవకునిగా నియమించాను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను. నా బలమునకు కారకుడు అత్తడే. ప్రభువు నాతో ఇట్లానేను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలును మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము అపోస్తులుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనము వరకు. రెండవ పట్టణము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనము వరకు. సౌలు మహారాజును తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతనిని గురించి చెప్పినదేమనా, ఈషాయి కుమారుడైన దావీదు నాకు ప్రేమైన వాడని కనుగొంటిని. ఏలయన అతడు నా చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చును. దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారము దావీదు వంశీయుడైన యేసును ఇజ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. యేసు రాకడకు పూర్వము పాపముల నుండి మరలి బాప్తిజమును పొందుడు అని యోహాను ఇజ్రాయేలు ప్రజలందరకు బోధించెను. మరియు యోహాను తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరినని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురు చూచుచున్న వ్యక్తిని నేను కాదు. ఇదిగో ఆయన నా తరువాత రాబోవుచున్నాడు. ఆయన కాలి చెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అనెను. సోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారులారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు,
పలకించుచున్నాను నేనయ్యా నీ దాసుడను నేనయ్యా నీ దాసుడను వేచియున్నాను నీ కోసం మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం ప్రతిదినం నీ విని జీవం పొందాలి నీ శుభవచనం ప్రతిదినం నీ విని జీవం పొందాలి ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం ఆమెన్ హల్లెలూయా 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 ఆమెన్ హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతోను ఉందురుగాక పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక 1వ అధ్యాయము వచనములు 57 నుండి 66 వరకు మరియు 80వ వచనము లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 57 నుండి 66 వరకు మరియు 80వ వచనము ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్ తమ్మ కుమారుని కనెను ప్రభువు ఆమె యందు గొప్ప కనికరమును చూపెనని విని ఇరుగు పొరుగు వారు బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి తండ్రి పేరుననుసరించి జకర్యా అను పేరు పెట్టదలచిరి కానీ ఆ బాలుని తల్లి వారితో అట్లు కాదు యోహాను అను పేరు పెట్టవలయును అని పలికెను అంతట వారు మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవ్వరునూ లేరు కదా అని శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచూ మాట్లాడసాగెను ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతములందంతటను వ్యాపించెను ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని మనసులో ఉంచుకొనిరి ఏలయన దేవుని హస్తము అతనికి తోడై ఉండెను ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బలసంపన్నుడాయను ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలో ఉండెను
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువామికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మూడు దివ్య గ్రంథ పట్టణాలు కూడా దేవుని యొక్క దేవుని చేత పంపబడినటువంటి దేవుని యొక్క సేవకును గురించి వివరిస్తూ ఉన్నాయి. బాప్తిస్మ యోహాను గారి యొక్క జననము అనేది సాధారణమైనటువంటిది కాదు. ఇది దేవుని చేత సువర్ణ హస్తాలతో రక్షణ చరిత్రలో లిఖించబడినటువంటి ప్రణాళిక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఆ కారణ జన్ముని యొక్క రాక, ఈ లోకంలోనికి ఆయన యొక్క రాక ఆ కుటుంబంలోనికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఆ యొక్క యూదయా సీమలోనికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఇస్రాయేలీ ప్రజలందరికీ కూడా ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. అలాగే ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నటువంటి మరి ఆయన పండుగను ఈనాడు కొనియాడుతూ ఉన్నటువంటి మనందరి జీవితాల్లో కూడా ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 మరి ఈ యొక్క శుభ సందర్భంలో ఆయన యొక్క జన్మము కుటుంబాన్ని ఎలాగైతే ఆశీర్వదించిందో, చుట్టుపక్కల వారిని ఇరుగు పొరుగు వారందరినీ కూడా ఎలా ఆశీర్వదించిందో, అదే పరలోక ఆశీర్వాదం మనందరిపై కూడా రావాలని ఇప్పుడు ఈ యొక్క దీపావళి పూజను చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిపై కూడా రావాలని, ప్రతి ఒక్క కుటుంబంపై రావాలని, ప్రతి ఒక్క గృహంపై రావాలని ఈ సమయంలో మనము కూడా ఆ యొక్క యూదయాసీమలోని జకర్యా ఎలిజబెతమ్మల కుటుంబంలోనికి వచ్చిన పరలోకపు ఆశీర్వాదం మనందరిపై కూడా రావాలని ఇప్పుడు పాట రూపంలో ప్రభువుని వేడుకుందాం. పరలోకం ఆశీర్వాదం మనందరిపై కూడా రావాలని పాట రూపంలో ప్రభువుని చప్పట్లు కొడుతూ భక్తితో పాడుకుందాం. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆత్మ వర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆత్మ వర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా, పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. మా అందరిపై మీ యొక్క పరలోకపు ఆశీర్వాదాలు కురిపించండి. ప్రతి ఒక్కరిపై కురిపించండి. ప్రతి కుటుంబంపై కురిపించండి. ప్రతి గ్రామంపై, ప్రతి ప్రదేశంపై కురిపించండి తండ్రి. ఆనాడు ఆ కుటుంబంలోని చీకటిని తీసివేసిన యేసయ్య, మా జీవితాల్లో ఉన్న ప్రతి చీకటిని కూడా తీసివేయండి. మా యొక్క వ్యాపారంలో ఉన్న చీకటిని తీసివేయండి. ఉద్యోగంలో ఉన్న చీకటిని తీసివేయండి. మా యొక్క ఆరోగ్యంలో ఉన్న చీకటిని తీసివేయండి. అన్ని రకాల చీకటిని తీసివేసి మీ యొక్క వెలుగుతో నింపండి. మీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి. మీ యొక్క సమృద్ధితో నింపండి తండ్రి. ను దీవించిన దేవా, మము కూడా దీవించి కాపాడవా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా, మము కూడా దీవించి కాపాడవా. దావీదును అభిషేకించినట్లు తల్లి మరియాను అభిషేకించు. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా.
పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా కురిపించి మమ్ము నడిపించు యేసునాథా మమ్ము నడిపించు యేసునాథా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రేమైన దేవుని బిడ్డలారా మీ యొక్క హృదయాలన్నీ కూడా కుటుంబాలన్నీ కూడా మీరున్న ప్రదేశాలన్నీ కూడా పరలోకపు ఆశీర్వాదాలతో ఇప్పుడు నింపబడి ఉన్నాయి. ఆమేన్. దేవుని యొక్క ఆశీర్వాదం మీరున్న ప్రదేశంపై. మీరు ఏ ఉద్దేశం కోసమైతే ప్రార్థన చేసి ఉన్నారు, ఏ అక్కర కోసమైతే ప్రార్థన చేసి ఉన్నారు, ఏ వ్యక్తి కోసమైతే ప్రార్థన చేసి ఉన్నారు, వారందరిపై కూడా ఆ ప్రదేశాలన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు తెరవబడ్డాయి. పరలోకపు కిటికీలు తెరవబడి వర్షం రూపంలో ఆ యొక్క ప్రదేశాలన్నీ కూడా ఆ యొక్క వ్యక్తులందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. మరి ఈ సమయంలో దేవుని యొక్క సాన్నిధ్యంతో నింపుకున్నటువంటి మనము ఇప్పుడు కొద్దిసేపు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఈనాటి మూడు దివ్యగ్రంథ పఠనాలు కూడా దేవుని యొక్క ప్రణాళిక గురించి, దేవుని యొక్క సేవకుని గురించి, ఆయన నెరవేర్చినటువంటి దేవుని చిత్తాన్ని గురించి బోధిస్తూ ఉన్నాయి. మరి ఈనాడు మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ యొక్క పట్టణం మొత్తం కూడా ప్రతి ఒక్క వ్యక్తి జీవితం గురించి బోధిస్తూ ఉన్నది. ఈ లోకంలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గురించి కూడా, వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గురించి కూడా, ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితం గురించి బోధిస్తూ ఉన్నది. ఎందుకంటే దేవుడు మనందరి పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈనాడు మనము కొనియాడుతూ ఉన్నటువంటి బాప్తిస్మ యోహాను గారి పట్ల కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నారు. ఆ యొక్క యెషయా ప్రవక్త జీవించిన కాలానికి మరియు ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారు జీవించిన కాలానికి మధ్యలో కొన్ని వందల సంవత్సరాలు దూరం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ పలుకులనైతే వివరించారో అదే పలుకులు బాప్తిస్మ యోహాను గారి జీవితంలో నెరవేర్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అదేవిధంగా దేవుడు మనందరిపై కూడా ఈనాటి ఈ యొక్క పండుగ ద్వారా, ఈనాటి బాప్తిస్మ యోహాను గారి జన్మదినోత్సవ మహోత్సవము ద్వారా మనకు ఐదు సత్యాలను గురించి ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎన్నుకుంటూ ఉన్నారు దేవుడు. మనము ఒక కుటుంబంలో జన్మిస్తూ ఉన్నాము, ఒక ప్రదేశంలో జన్మిస్తూ ఉన్నాము, లేదా ఒక ప్రదేశంలో పనిచేస్తూ ఉన్నామంటే ఇది మన యొక్క యోగ్యతను బట్టి కాదు, మన యొక్క అవకాశాలను బట్టి కాదు, అది దేవుడే మనల్ని ప్రత్యేక విధముగా ఎన్నుకొని ఆ యొక్క కుటుంబంలో మనల్ని ఉంచుతూ ఉన్నారు. దేవుడే మనల్ని ప్రత్యేక విధంగా ఎన్నుకొని ఆ ప్రదేశంలో ఉంచుతూ ఉన్నారు. దేవుడే మనల్ని ప్రత్యేక విధంగా ఎన్నుకొని ఆ యొక్క ప్రదేశంలో మనల్ని పనిచేయడానికి, మన చుట్టూ ఉన్నటువంటి వారితో కలిసి పనిచేయడానికి, మన చుట్టూ ఉన్న వారికి సహాయం చేయడానికి, మన చుట్టూ ఉన్న వారిని దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి దేవుడు మనల్ని ప్రత్యేక విధంగా ఆ యొక్క స్థానంలో పెడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా, మనము మాతృ గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఎన్నుకుంటా ఉన్నారు. అదేవిధంగా దేవుడు మనల్ని ఒక పనిముట్టులాగా వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. దేవుని యొక్క పాత్రగా, దీవెన పాత్రగా చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈనాటి ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారి జీవితం కూడా అలాగే ఉంటూ ఉన్నది. దేవుడు ఆయనను మాతృగర్భంలో ఉన్నప్పుడే ఆయనను ఎన్నుకున్నారు. ఆయన పుట్టకముందే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఆయన ప్రత్యేక విధంగా ఎన్నుకొని దేవుని యొక్క కుమారుడి యొక్క లోకానికి రావడానికి, ఆయనను దారి సుగమము చేయడానికి, ఒడ్డు పల్లాలన్నింటినీ కూడా సరిచేయడానికి ఆయన ప్రత్యేక విధంగా ఈ లోకానికి పంపబడ్డారు బాప్తిస్మ
యోహాన్ గారు. అదేవిధంగా ఆయనను ఒక బలమైన సాధనముగా దేవుడు వాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క బలమైన సాధనము ఏది అంటే దేవుని యొక్క వాక్కు అనేటువంటి ఆ యొక్క ఖడ్గముతో ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి చీకటిని కూడా ఆయన చీల్చివేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పాపాన్ని కూడా, ప్రతి ఒక్క అవిధేయతను కూడా ఆయన ఖండిస్తూ ఉన్నారు. బాప్తిస్మ యోహాను గారు తన యొక్క బోధన ప్రారంభించినప్పుడు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3:7 చూసినట్లయితే, ఓ సర్ప సంతానమా, మీ యొక్క పాపము నశించిపోయేటువంటి గడియ దగ్గర పడింది, మీరందరూ కూడా జాగరూకులై ఉండండి, మీ యొక్క పాపము పండే సమయము దగ్గరలోనే ఉంది, మీరందరూ కూడా పాపపు జీవితాన్ని వదిలేసి, బలహీనత జీవితాన్ని వదిలేసి, ఇంకా అవిధేయమైనటువంటి జీవితాన్ని వదిలేసి దేవుని యొక్క వాక్కును పట్టుకుని మీరు జీవించండి, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులై జీవించండి, మీరు నిత్య జీవితంలో ప్రవేశిస్తారు, లేకుంటే మీకోసం ఆరని అగ్ని అక్కడ వేచి చూస్తూ ఉన్నది, గొడ్డలి చెట్టు మొదట్లో పెట్టి ఉన్నది అని మత్తయి సువార్త 3:10 కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రతి ఒక్క తప్పిదాన్ని కూడా ఆయన ఖండిస్తూ ఉంటూ ఉన్నారు. పాపం చేసే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఖండిస్తూ ఉన్నారు. ఆయన వ్యక్తులను ఖండించడం లేదు, వారి యొక్క క్రియలను ఖండిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వ్యక్తులు అందరూ కూడా వీరు దేవుని యొక్క రూపాన్ని కలిగి ఉన్నారు, దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నారు. కానీ కాలక్రమేణా వారి యొక్క ఆశలను బట్టి, అత్యాశలను బట్టి, వారికి ఉన్నటువంటి కోరికలను బట్టి, బలహీనతలను బట్టి ఈ యొక్క రూపానికి వారు కళంకాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ యొక్క రూపానికి, యొక్క స్వభావానికి వారు భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. అలాంటి ప్రజలను ఉద్దేశించి బాప్తిస్మ యోహాను గారు తెలియజేస్తున్నారు, మంచిగా నీతివంతముగా జీవిస్తున్న వారి గురించి కాదు. ఎవరైతే తప్పుడు దోవలో ప్రయాణిస్తూ ఉన్నారో, ఎవరైతే ఇతరులను తప్పుడు వైపు నడిపిస్తూ ఉన్నారో, ఎవరైతే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాల్సినటువంటి వారు, ఇతరులకు ఆటంకముగా ఉంటూ ఉన్నారో, వారందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఓ సర్ప సంతానమా, ఫలించనటువంటి ఓ వృక్షములారా, ఓ చెట్లారా, మిమ్మల్ని నరికివేసే రోజు వస్తూ ఉన్నది. ఫలించని ప్రతి చెట్టు కూడా నరికివేయబడి ఆరని అగ్నిలో పారవేయబడుతుంది, అది నాశనానికి అది తీసుకువెళ్ళబడుతూ ఉన్నది. మరి అలా నీ జీవితంలో జరగకుండా ఉండాలి అంటే నీవు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. ఎందుకంటే నీవు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావంటే, నీవు ఈ కుటుంబంలో జన్మించావు అంటే, నీవు ఈ సమయంలో నీవు శ్వాసిస్తూ ఉన్నావంటే, ఈ సమయంలో నీవు పనిచేయగలిగి ఉన్నావు అంటే, ఈ సమయంలో నీవు మాట్లాడగలిగి ఉన్నావు అంటే అది దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పటి వరకు కూడా కరోనా రోజులలో ఎంతోమంది చనిపోయారు, కొన్ని కోట్ల మంది చనిపోయారు. నీవు ఎందుకు జీవిస్తూ ఉన్నావు అంటే నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. నీ ద్వారా ఇతరులకు దేవుని యొక్క వాక్కు అందించబడాలి, నీ ద్వారా ఇతరులు శుద్ధీకరించబడాలి, నీ ద్వారా ఇతరులు వెలుగులోని దేవుని వెలుగులోనికి రావాలి, నీ ద్వారా ఇతరులు దేవుని రుచి చూడాలి, నీ ద్వారా ఇతరులు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని పొందుకోవాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి మొదటి సత్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు నిన్ను ప్రత్యేక విధముగా ఎన్నుకున్నారు. రెండవది చూసినట్లయితే దేవుని యొక్క చేతిలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క ప్రణాళికలో నిన్ను బలమైన సాధనముగా వాడుకోవాలని ప్రభు ఆశపడతా ఉన్నారు. బాప్తిస్మ యోహాను గారి జీవితంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. మూడవ విషయం ఏమిటంటే నీ ద్వారా నాకు కీర్తి కలుగును అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా బాప్తిస్మ యోహాను గారు కూడా దేవుని యొక్క నామానికి కీర్తి చచ్చి పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎలాంటి పాపము లేకుండా జీవిస్తూ ఉన్నారు, ఎలాంటి లోపము లేకుండా జీవిస్తున్నారు, ఎలాంటి కళంకము లేకుండా, మడచగాని ముడతగాని మచ్చగాని లేకుండా ఆయన జీవిస్తూ ఉన్నారు. ఆయన ఎలాంటి తప్పిదానైనా సరే ఎదిరించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అదేవిధంగా ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు ఆయనను చూసి నీవు మెస్సయావా, నీవు దేవుడు పంపించేటువంటి మెస్సయావా, దేవుని యొక్క సేవకునివా, నీవు ఏసయ్యవా అని వాళ్ళు అడిగినప్పుడు ఆయన
ఏమాత్రం కూడా సంశయించకుండా నేను మెస్సయాను కాను, నేను యేసయ్యను లోకరక్షకుడిని ఎంత మాత్రం కూడా కాను, నేను కనీసం ఆయన పాదరక్షలు విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాను, ఆయన ఎత్తబడాలి నేను దించబడాలి అని ఆయన తన యొక్క విధేయతను దేవుని పట్ల తనకు ఉన్నటువంటి విధేయతను ఆయన చాటుతూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, ఆయన యొక్క లోకంలో జీవించి ఉన్నప్పుడు ఆయనకి ఎన్నో అవకాశాలు వచ్చి ఉండవచ్చు తప్పు చేయడానికి, లేదా ఇంకైనా అక్రమ సంపాదన సంపాదించడానికి, లేదా ఎవరినైనా తీర్పు తీర్చడానికి ఏదైనా అవకాశాలు వచ్చి ఉండవచ్చు, కానీ వాటి ఏ వంక కూడా ఆయన చూడలేదు. దేవుడు నాకు ఏ బాధ్యతనైతే అప్పగించారో నేను దానిని సక్రమంగా నెరవేర్చాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు, దహించేటువంటి ఆశ కలిగి ఆయన ఉన్నారు. అందుకే దేవుడు ఆయన యొక్క బాప్తిస్మ యోహాను గారి ద్వారా కీర్తి పొందుతూ ఉన్నారు. ఇతడు నా యొక్క నిజమైన సేవకుడు అనేలాగా ఆయన దేవునికి, దేవుని నామానికి ఆయన మహిమను తీసుకొస్తూ ఉంటూ ఉన్నారు. అందుకే దేవుని యొక్క చిత్తానికి ఆయన విధేయించాడు కాబట్టి దేవుడు బాప్తిస్మ యోహాను గారిని కూడా ఒక నాయకుడిగా చేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రజలను దేవుని చెంతకు నడిపించేటువంటి నాయకుడిగా, ఆనాడు ఆ యొక్క కాలంలో అనేక మంది నాయకులు ఉన్నారు, ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, ఇంకా అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళెవరు కూడా దేవుని చెంతకు రాకుండా వాళ్ళ వైపు వాళ్ళు మలుచుకుంటూ ఉన్నారు. ప్రజలను అనవసరమైనటువంటి భారాలు వారిపై మోపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు ఆయనను ఈ యొక్క ప్రజలకు వెలుగుగా, ఈ యొక్క ప్రజలకు జ్యోతిగా ఆయనను పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులార, మనందరినీ కూడా దేవుడు అదే ఆశ కలిగి ఉన్నాడు. మనందరినీ కూడా, మనం ఉండే ప్రతి ప్రదేశానికి కూడా, మనం మాట్లాడే ప్రతి వ్యక్తికి కూడా, మనం ఉండే ప్రతి, మనం పనిచేసే ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా, మనము ఆ యొక్క ప్రదేశంలో దేవుని యొక్క నాయకుడిగా ఉండాలి. దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అక్కడికి తీసుకొచ్చే వ్యక్తిగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే దేవునికి మనము కీర్తి తీసుకురాగలము. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము సువార్త పట్టణంలో చివరి భాగంలో చూసినట్లయితే ఆ బాలునికి దేవుని యొక్క తోడ్పాటు ఉన్నది అని మనము వింటూ ఉన్నాము. ఇదే విషయాన్ని మనం పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక చోట చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తిని తన యొక్క అన్నదమ్ములే ఆయనను కొట్టి ఒక జంతువులాగా అమ్మేస్తూ ఉన్నారు. ఈ యొక్క అన్నదమ్ములు ఆయన్ను తిరస్కరించినప్పుడు కూడా, అన్నదమ్ములు ఆయనపై ఈర్ష కలిగి ఉన్నప్పుడు కూడా, అన్నదముల యొక్క వ్యక్తి మా అందరికి కూడా ఒక శాపంలాగా ఉన్నాడు, మా అందరికి కూడా ఒక భారంలాగా ఉన్నాడు, ఈయన మాకు అందరు కూడా ఒక అడ్డంకిగా ఉన్నాడు, ఈయన ఎట్లాగైనా వదిలించుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకున్నప్పుడు కూడా దేవుడు ఆయన్ను వదిలేయలేదు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరో మీకు గుర్తొచ్చింది అనుకుంటాను. దాన్నే మనము ఆది కాండము 39:2 చూసినట్లయితే, దేవుని యొక్క ఆత్మ ఆయనకు తోడుగా ఉన్నది, దేవుని యొక్క ఆశీర్వాదం ఆయనకు తోడుగా ఉన్నది, దేవుని యొక్క నడిపింపు ఆయనకు తోడుగా ఉన్నది. అందువలనే ఆయన ఎక్కడ వెళ్ళినా సరే, ఆయన ఏ పని చేసినా సరే దేవుడు నూరంతలుగా ఆశీర్వదించారు. ఆ ప్రదేశం అంతా కూడా ఆశీర్వదించబడింది. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు బాప్తిస్మ యోహాను గారు కూడా దేవుని యొక్క చిత్తానికి ఆయన విధేయించారు. దేవుని చేతిలో ఆయన పనిముట్టుగా ఉన్నారు. దేవుని యొక్క నామానికి ఆయన కీర్తి తీసుకువచ్చారు. మరి దేవుని యొక్క నిజమైన నాయకుడిగా ప్రజలను దేవుని వైపు నడిపించారు. మరి ఆయన ఇంకా దేవుడు అవన్నీ కూడా చేశాడు కాబట్టి దేవుడు ఆయనను జ్యోతిగా చేస్తూ ఉంటూ ఉన్నారు. చీకట్లో జీవిస్తున్న ప్రజలందరికీ కూడా ఆయనను ఒక వెలుగుగా చేస్తూ ఉన్నారు. మరి మనము ఎలా జీవిస్తూ ఉంటూ ఉన్నాము? మనము మన ఇంట్లో, లేదా మనం ఉండే ప్రదేశంలో, పనిచేసే ప్రదేశంలో, మనం నివసించే ప్రదేశంలో మనము దేవుని యొక్క సాధనముగా ఉంటూ ఉన్నామా? దేవుని యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబానికి తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటూ ఉన్నామా? జక్కయ్య ఒక్కడే మారు మనసు పొందాడు. ఆయన మారు మనసు ద్వారా ఆ కుటుంబానికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చారు. ఆ కుటుంబంపై ఉన్న శాపం అంతా కూడా తీసివచ్చారు. ఆయన ఆ కుటుంబంపై ఉన్నటువంటి చెడ్డ పేరంతా, ఆయన ఇల్లు ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా చూసేవాళ్ళ, ఈ ఇల్లు ఒక శాపానికి గుర్తుగా ఉన్నది, ఈ ఇల్లు ఒక అక్రమార్జనకు గుర్తుగా ఉన్నది, ఈ ఇల్లు ఒక అన్యాయానికి గుర్తుగా ఉన్నది, ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన మారు మనసు పొందాడో అప్పుడు ఆ ఇంటికి యేసయ్య వచ్చాడు.
అప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది, అప్పుడు ఆ ఇంటికి దేవుని ఆశీర్వాదం వచ్చింది. అప్పటి వరకు కూడా ఉన్న చెడపేరంతా కూడా తీసివేశారు దేవుడు. ఎప్పుడైతే యేసయ్య ఆ ఇంటికి వచ్చారో ఆ ఇంట్లో ఉన్న చీకటంతా కూడా పోయింది. ఎప్పుడైతే యేసయ్య ఆ ఇంట్లోకి వచ్చారో ఆ ఇంటికి ఉన్న శాపమంతా కూడా పోయింది, చెడపేరంతా కూడా పోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారు, అదేవిధంగా ఎప్పుడైతే బాప్తిస్మ యోహాను గారు యొక్క జకర్యా ఎలిజబేతమ్మల ఇంటికి వచ్చారో వాళ్ళ ఇంట్లో ఉన్న లోటు అంతా కూడా పోయింది. అప్పటి వరకు కూడా వారు, మాకు గర్భఫలము లేదే, మేము నిష్ఫలముగా ఉంటూ ఉన్నామే, మా మీద శాపం ఉండదని వాళ్ళిద్దరు కూడా ఎంతో బాధపడి ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కూడా ఇతరుల చేత తిరస్కరించబడి ఉన్నారు. ఎప్పుడైతే దేవునికి ఆశీర్వాదం వారి జీవితంలోకి వచ్చిందో అప్పటి వరకు ఉన్న చీకటి అంతా కూడా పోయింది, అప్పటి వరకు ఉన్న వాళ్ళ వేదన అంతా కూడా పోయింది, అప్పటి వరకు ఉన్న వాళ్ళ దుఃఖం అంతా కూడా సంతోషంగా మార్చివేయబడింది. అదేవిధంగా మనందరినీ కూడా ప్రభు అలాగే జీవించాలని ఆశపడుతూ ఉన్నారు. దాన్నే మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ప్రతి ఒక్క దేవుని యొక్క సేవకుడైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇతరుల కన్నీరు తుడిచేవారిగా ఉండాలి, ఇతరుల శోకాన్ని సంతోషంగా మార్చే వ్యక్తిగా ఉండాలి, ఇతరుల భారాన్ని తీసివేసేటువంటి వ్యక్తిగా ఉండాలి, ఇతరులకు సహాయకారిగా ఉండే వ్యక్తిలాగా ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగన ఉండాలి అని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నారు. ఈనాడు యేసయ్య ఎలాగైతే ఇక బాప్తిస్మ యోహాను గారిని ఆయన శిష్యులను కూడా యేసయ్య తీసుకుంటూ ఉన్నారు. మరి బాప్తిస్మ యోహాను గారిని గురించి కూడా యేసయ్య చెప్తున్నారు, ఈ యొక్క లోకంలో జన్మించినటువంటి వాళ్ళు బాప్తిస్మ యోహాను గారు ప్రథముడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా దేవుడు కూడా ఆయనను ఒక ఉత్తమైన వ్యక్తిగా ఆయన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు, తండ్రి ప్రభువు నన్ను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నన్ను ఎన్నుకున్నారు, నాకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను ఇచ్చారు, నన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేశారని చెప్పి ఆయన గొప్పగా చెప్తూ ఉన్నారు. ఇక బాప్తిస్మ యోహాను గారి యొక్క రాకడ కూడా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. అందుకే అది మానవ శక్తికి మానవ ఆలోచనకు అతీతమైనటువంటిగా ఉంటూ ఉన్నది. ఎందుకంటే ఆ యొక్క ఎలిజబేతమ్మ కూడా, ఎలిజబేతమ్మ నీవు గర్భము ధరిస్తావు అనగానే నేను ముసల్దాన్ని, నేను గర్భం ధరించడమేనని చెప్పి ఆమె కూడా అనుకుంది, నవ్వింది. అలాగే జకర్యాకు కూడా నీకు కుమారుడు పుడతాడు, నీవు ఏమాత్రం కూడా బాధపడదంటే ఆయన కూడా నమ్మలేకుండా ఉన్నాయి. ఎందుకంటే అది మానవ శక్తికి అతీతమైనది, మానవ ఆలోచనలకు అతీతమైనది. అందుకే ఆ యొక్క బిడ్డకు కూడా వారు అదే పేరును ఇస్తూ ఉన్నారు, యోహాను, అంటే దేవుడు దయగలవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఆ దయగల దేవుడు, కృపగల దేవుడు మనందరిపై కూడా అదే దయను చూపించాలని ఆనాడు ఆ యూదయాసీమలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్న చీకటిని తీసివేసినట్టు ఆ ప్రభు, వేదన తీసివేసినటువంటి ఆ ప్రభు, వారి కన్నీరు తుడిచిన ప్రభు ఈనాడు మన జీవితాల్లో కూడా అదే ఆశీర్వాదాలు ఇవ్వాలి. మన కుటుంబాల్లో ఉన్న వేదన తీసివేయాలి, శోధనలు తీసివేయాలి, బలహీనతలు తీసివేయాలి, ప్రతి ఒక్క ఆటంకము శాపం అన్నీ కూడా తీసివేయాలని ఈ సమయంలో అప్ప ద్రాక్షారసములతో కలిసి అర్పించి ప్రార్థన చేసుకుందాం. నార్పింతు మనసు నార్పింతు ధనము నార్పింతు నన్ను సమర్పింతు తనువు నార్పింతు మనసు నార్పింతు ధనము నార్పింతు నన్ను సమర్పింతు రసము రొట్టె ఫలము సుమము నామ మాత్రము రసము రొట్టె ఫలము సుమము నామ మాత్రము నాదు హృదయు నాదు ఆత్మయు తమకు సొంతము తమకు సొంతము తమకు సొంతము తనువు నార్పింతు మనసు నార్పింతు
ధనమునార్పింతు నన్ను సమర్పింతు నన్ను సమర్పింతు. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు, తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకు, సత్య తెలుసు యొక్క ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, లోక రక్షకుడైన క్రీస్తు రాకడను యోహాను ముందుగా ప్రకటించి రాగానే అతనిని ప్రజలకు చూపించెను. ఆ యోహాను జనన మహోత్సవమును సమర్థవంతముగాను గౌరవప్రదముగాను జరుపుకొనుచున్న మేము నీ పీఠముపై ఉంచిన కానుకలను దయతో స్వీకరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనుందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తుకు అగ్రగామిగా వచ్చిన స్నాపకుడగు యోహాను జన్మించిన దినమున మేము నీ మహావైభవమును స్తుతించుచున్నాము. స్త్రీ నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేక గౌరవ స్థానమునిచ్చి ప్రతిష్ఠించితివి. మానవ రక్షణము సమీపించినదని గ్రహించి అతడు తన తల్లి గర్భములోనే ఆనందముతో గంతులు వేశెను. అతని జననము ఎంతో ఆనందమును కలిగించెను. రక్షణదాయకమైన గొర్రెపిల్లను అందరికీ సూచింపగలిగిన భాగ్యము ప్రవక్తలందరిలో అతనికి మాత్రమే లభించినది. అంతేగాక ప్రవహించు జలములను పవిత్రమునచుటకు జ్ఞాన స్నానపు ప్రదాత అయిన క్రీస్తుకు ఆ నీటితోనే యోహాను బాప్తిస్మమునిచ్చెను. తుదకు తన రక్తమును ధారపోసి క్రీస్తుకు ప్రధాన సాక్షిగా నిలిచి ధన్యుడాయను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై ఇహమందు మేము నీ స్తుతి చేయుచు నిరతము నీ వైభవమును కీర్తించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేం చేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదా, మీ ఉత్థానం చాటేదాం, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంతోని అగ్రపీఠాధిపతిని,
గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ్ధమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. ఈ సమయంలో మరి ఎవరెవరినైతే ఈ లోకం నుంచి ప్రభు పిలుచుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క కరుణ, ప్రభు యొక్క దయ వారందరిపై, ప్రభు యొక్క రక్తము వారందరిపై పడి వారందరి ఆత్మలను కూడా శుద్ధి చేసి పరలోక రాజ్యంలో చేర్చుకోమని వారి కోసం ప్రార్థన చేద్దాం. వారందరినీ కూడా మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి యొక్క మరియమాతతోను, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోను, పునీత బాప్తిస్మ యోహాను గారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితేయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మనకున్న ప్రతి ఒక్క అక్కరను కూడా, ప్రతి ఒక్క అవసరాన్ని కూడా, ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రభుకు అర్పించి, ప్రభు నేర్పించినటువంటి, యేసయ్య నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసములతో జపించుదము. పరలోకమందనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మా ముశోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, ఇదిగో చెల్లా చెదరైన ఇస్రాయిల్ అందరినీ కూడా ఐక్యపరిచినటువంటి ప్రభు, చీకటిలో నివసించి వారందరినీ కూడా వెలుగులోనికి నడిపించినటువంటి ప్రభు, జకర్యా ఎలిసబై తమ్ముల ఇంటిలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేసినటువంటి ప్రభు, వారిని సమృద్ధిగా దీవించిన ప్రభు, ఈనాడు నిన్ను కూడా దీవించాలని వచ్చారు, నీ కుటుంబాన్ని దీవించాలని వచ్చారు, నీ పరివారం అంతటిని కూడా దీవించాలని వచ్చినటువంటి ప్రభు, ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను
రక్షించావయ్యా నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయా గొప్పది నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయా గొప్పది నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయా గొప్పది తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నావయ్యా తల్లిలా ఆచితూచి నడిపిస్తున్నావయ్యా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నావయ్యా తల్లిలా ఆచితూచి నడిపిస్తున్నావయ్యా నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయా గొప్పది నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృప గొప్పది నీ దయా గొప్పది దేవుడు దయార్థ హృదయుడు అతడు రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేయును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వర్గపు గొర్రెపిల్ల విందును భుజించి ఆనందించుచున్నాము. నేడు పునీత స్నాపకుడగు యోహాను జనన మహోత్సవమును కొనియాడుచున్న స్త్రీసభ ఆమె నూతన జన్మకు కారణమైన క్రీస్తును తెలుసుకొని తదనుగుణముగా జీవించున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోనుందురుగాక. మీ ఆత్మతోనుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. ఎచ్చటికి వెళ్ళిన మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళిన మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. పాపులము మేమయ్యా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. పాపులము మేమయ్యా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. సైతాను తంత్రములను చేయించుటకు, సైతాను తంత్రములను చేయించుటకు. చిలకరించుమాపై యేసు దివ్య రక్తము, చిలకరించుమాపై యేసు దివ్య రక్తము. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా.